That was a stunning performance by Satya's D-Zone. Wah, wah, wah. Yeng kalakal laadi patondi prangadam. This is Shailaja Reddy. Alludu garu ichesina 20 vela. Ee stadium anta kalakal laadina vela. Let me welcome Naga Chaitanya garu into the auditorium. Celeb Connect presents Shailaja Reddy Alludu Grand Prix Release Event powered by Big C, Associate Sponsors, Radha TMT, KLM Fashion Mall, Sri Mitra Townships Private Limited, Zee Cinemalu, Channel Tho Paatu YouTube and Facebook Live lo kuda chudachu. Alage, Ma TV5 is our news partner. We thank TV5 for supporting us. Music is on Aditya Music and Aditya Music wari YouTube lo kuda live lo chudachu. This event is managed by Shreyas Media, South India's number one movie promotion agency. Well, moola nunchi ee moola varaku okasari stage chudandi, led la grandness chudandi. Shailaja Reddy garu alludu ikkadiki vichesina vela inta mandi audience expectation ki taggakoddu Chaitanya garu andukane mee kosam oka bhari event ni create chesindi Sitara Entertainments. So we welcome ma nirmatalu andarini kuda marokkasari swagatham chestu Sri PDV Prasad gariki, Nagavamsi gariki, andarki swagatham palikestunnam. So ladies and gentlemen, ma director Maruti garu oka tanakantu ప్రత్యేకమైన స్థానాన్ని తెలుగు సినిమా ఇండస్ట్రీలో రచన చేసుకున్నారు కొత్త సినిమా తీయాలనుకునే వాళ్ళకి చిన్న సినిమా తీయాలనుకునే వాళ్ళకి కొత్తగా సినిమా తీయాలనుకునే వాళ్ళకి మార్గదర్శనం చేస్తూ కొన్నేళ్ల క్రితం ఒక రామ్ గోపాల్ వర్మ గారు వస్తే ఆ రామ్ గోపాల్ వర్మ గారు ఇచ్చిన సంచలనాన్ని ఈ జనరేషన్ కి నెక్స్ట్ తరానికి అందించాలి అంటే దారి చూపే దేవుళ్ళగా మొదలయ్యారు మా మారుతి గారు సో చిన్న సినిమాలకి కొత్త సినిమాలకి కొత్తగా తీసే సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మారుతి గారు కొత్తగా ఇస్తున్నటువంటి ఒక కథ Shailaja Reddy alludu. So we are waiting. Andaru kuda bold ani kalleseskun chusesinatuvanti ee cinema loni teaser paatalu prati amshanni kuda chaala sookshmanga gamanistunnaru prekshakulu. Anduke Celeb Connect ane oka app ni ganaka meeru download chesukunte ee cinema gurinchinatuvanti poorthi vivaralu daniki sambandhinchinatuvanti artists lato paatu selfie lu variki kavalsina live chat ivanni kuda meeru Celeb Connect ane app ni download chesukodan dwara pondachu. And one more good news for you all is ఈ చిత్రం యొక్క ప్రీమియర్ షో టికెట్స్ మీరు కావాలి అనుకుంటే సెలబ్ కనెక్ట్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి యు కెన్ బి దట్ లక్కీ విన్నర్ అండ్ మా స్టార్స్ తో సెల్ఫీ దిగే అవకాశం కూడా అందిస్తుంది సెలబ్ కనెక్ట్ సో లేడీస్ అండ్ జెంటిల్మెన్ అన్ని కళ్ళు ఒక వైపు ఉంటే దిష్టి కొట్టేస్తుంది మా అల్లుడి గారికి మా అల్లుడి గారిపై క్రేజ్ మోజు ఏమీ తగ్గదు 100% వి లవ్ యు సో మచ్ అత్తగారు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా లేదా అమ్మాయి గారు ఇబ్బంది పెడుతున్నారా ఈ మధ్యలో మీరు ఇబ్బంది పడ్డారా లేదా ఇవన్నీ తర్వాత పెట్టండి ఇవన్నీ క్రాక్ చేసే ఉండి ఉంటారు బట్ టీజర్లో మాత్రం బాగా ఊరించారండి అంతా ఇంత ఊరించలేదు ఒకసారి ఆ టీజర్ మళ్ళీ ప్లే చేసేద్దాం అందరూ కలిసి చూసేద్దరు ఇంతే ఉన్నా పొట్టంతా ఇగోనే ఇప్పుడు నువ్వు ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేయి ఐ లవ్ యూ టు అని యాక్సెప్ట్ చేస్తా ఈ పిల్ల ఎలా ఉంటే ఇవి తల్లి ఎలా ఉంటుందో ఈ పిల్ల ఎలా ఉంటే ఇవి తల్లి ఎలా ఉంటుందో ఇది ఎలా ఉందంటే కొంచెం కొంచెంగా రుచి చూపించి ఊరించినట్టుంది అబ్బాయ సో అసలు విషయం 13వ తారీఖున మీ ముందుకు రాబోతోంది శైలజ రెడ్డి అల్లుడు వినాయక చవితి కానుక మీ ముందుకు తీసుకొస్తున్నారు సితార ఎంటర్టైన్మెంట్స్ సెప్టెంబర్ 13వ తారీఖున వెల్
అత్త అంటే ఇలాగే ఉండాలి, ఆ అత్తకి సవాల్గా అల్లుడు అంటే ఇలా ఉండాలి అంటూ మా అచ్చయ్య గారు మీ ముందుకు తీసుకొచ్చేశారు. ఆ అత్తకి సరిపోను పొగరున్నటువంటి జోడి అను ఎమాన్యుయల్ గారు ఇచ్చేశారు. లెట్ మీ వెల్కమ్ బ్యూటిఫుల్ గ్రేస్ఫుల్ అను ఎమాన్యుయల్. అత్త కోడళ్ళ గురించి మనం ఓల్డ్ మాట్లాడుకుంటామండి. ఈ అత్త కోడళ్ళు ఎంత అల్లరి చేస్తారో, వాళ్ళ మీద ఎన్ని జోకులు వేసుకుంటారో తెలుసు. కానీ అత్త అల్లుళ్ళ గురించి మాట్లాడినప్పుడు మాత్రం అదొక రకమైన ఈగో సెంట్రిక్, అదొక రకమైన డిఫరెంట్ మ్యాజికల్ కాంబినేషన్ అయిపోద్ది. నాకు ఈరోజు మా గ్రౌండ్ ఇంటరాక్షన్ చేయడానికి ఐ హ్యావ్ మై బ్యూటిఫుల్ యాంకర్ కావ్య. కావ్య, ఒక్కసారి ఇలాగ హాయ్ చెప్పే అందరికి. హలో, హాయ్ కావ్య. నేను కావ్య, నీకు ఎదురుగుండా కాశీ విశ్వనాథ్ గారు ఉన్నారు, కనిపించారా? ఆయనకు ఒక హలో చేసేసుకో, ఆయనకు గట్టిగా ఓ వేయించేసుకో. ఒకసారి కాశీ విశ్వనాథ్ గారి కోసం గట్టిగా ఓ వేసుకుంటే సో ఎటువంటి ఫాదర్ క్యారెక్టర్స్ కైనా సో అలా మ్యాచ్ అయిపోయే స్పెషల్ పర్సన్. సో కాశీ విశ్వనాథ్ గారు, ఐ హావ్ ఎ స్మాల్ క్వశ్చన్ ఫర్ యూ. ఎస్, ప్రశ్న నేను అడుగుతాను రమణగారు. ఝాన్సీ అక్క దగ్గర రెడీగా ఉంది క్వశ్చన్. రెడీ. అత్త అల్లుళ్ళకి ఒక అందమైన అనుబంధం ఉందని అనుకుంటారు, కానీ అందులో ఒక చిన్న పొగరు అనే ఎలిమెంట్ జోడిస్తే దానిలో ఎప్పుడు అది ఒక వగర్రగా తీపిగా షడ్రుచులు కలిసి ఉంటాయా అందులో? వాట్ ఇస్ దిస్? మీరు ఎప్పుడన్నా ఫేస్ చేశారా అల్లుడిగా ఆ పోస్ట్లో? మీరు ఎప్పుడన్నా ఫేస్ చేశారా టిఫ్? ఫేస్ చేయలేదు కానీ అలాంటి అత్త ఇలాంటి అల్లుడు ఉంటే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ క్యారెక్టర్స్కి రమ్యకృష్ణ గారు, నాగ చైతన్య ఉండటం అనేది పర్ఫెక్ట్ యాప్ట్, టైలర్ మేడ్. ఆ రెండు క్యారెక్టర్స్ అద్భుతంగా ఉంటాయి. వండర్ఫుల్ అండి. పక్కనే రామ్ సత్యనారాయణ గారు ఉన్నారు. అయ్యా నమస్కారం అండి. నమస్కారం అండి. అత్తలా ఉంటే అల్లుడు ఇంకే రేంజ్లో ఉండాలన్నట్టు, అసలు మన తెలుగు సినిమాల్లో అల్లరల్లుడు లాంటి ఒక అల్లుడు ఉండాలి. అల్లరల్లుడికి మా నాగ చైతన్య గారు ఎంత మ్యాచింగ్ అయ్యి ఉంటారంటారు? ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉన్నాయా మీకు? డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి. ఆ రోజున అనసూమ గారు అల్లుడు ఎంత సూపర్ హిట్టో, ఇది మళ్ళీ అంత సూపర్ హిట్ అవుద్ది. ఎందుకంటే అదొక స్టైల్ సినిమా, ఇది మారుతి స్టైల్ సినిమా. డెఫినెట్గా ఈ సినిమా అనసూయమ్మ గారు అల్లుడు అంత రేంజ్ సినిమా మాత్రం ఖచ్చితంగా చెప్పగలండి. పైగా వినాయక చవితి గిఫ్ట్ అండి ఇది సినిమా. వినాయక చవితికి ఇది పెద్ద సినిమా అవుద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అరే వండర్ఫుల్ బ్లెస్సింగ్స్ రామ్ సత్యనారాయణ గారు, థ్యాంక్స్. కావ్య, ఎస్, కాబోయే అత్తలో, అయిపోయిన అత్తలో, ఆల్రెడీ అత్తలో, ఆల్రెడీ అత్తలైన అత్తలు ఉన్నారు. ఒక ముగ్గురు లేడీస్ అడుగు, అసలు అత్త అల్లుళ్ళ మధ్య ఇలాగ నిజంగా ఇలాంటి సంఘటనలు సంభాషణలు ఉంటాయా? సో అదే పొగర్ సిచ్యువేషన్, సేమ్ యాటిట్యూడ్, సేమ్ కోఆర్డినేషన్ అత్త అల్లుళ్ళ మధ్య. ఎవరు అత్తవలేదా? ఎవరు అత్తవలేదా? అవునా? కావాలని అబద్ధం చెప్తున్నారు, సమాధానం చెప్పాల్సి వస్తుందని. వెయిటింగ్ ఫర్ అత్త, ఓకే, వెయిటింగ్ ఫర్ అల్లుడు. సో ఆ వెయిటింగ్లో మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి అల్లుడు గారు ఎలా రావాలని? నాగ చైతన్య లాంటి అల్లుడు వస్తే బాగుంటుంది. నాగ చైతన్య గారు లాంటి అల్లుడు వస్తే బాగుంటుంది. ఓకే, సూపర్. సో ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టీజర్ చూసాక మీరు మూవీ? యా, నాగ చైతన్య గారి క్యారెక్టర్ అండ్ రమ్యకృష్ణ గారి క్యారెక్టర్ చాలా సూపర్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓకే, సో ఎక్స్పెక్టేషన్స్ అంతా కూడా శైలజ రెడ్డి గారు. అక్కడ అత్తలయ్యే వయసులో ఎవరు లేడీస్ లేరురా? కొంచెం ఇక్కడ ఒక గ్రేస్ఫుల్గా ఒక తెల్లచీర కట్టుకున్న ఆవిడ చాలా అందంగా ఉన్నారు. ఆవిడ అత్తయ్యారో లేదో కనుక్కో. అత్తయ్య ఉంటారు మా మేడం. మేడం ఒకసారి నా వైపు చూడండి. ఆల్రెడీ అత్తయ్య ఉంటారు మా మేడం. సో మేడం మీరు చెప్పండి, అత్త అల్లుళ్ళ మధ్య ఆ స్పెషల్ యాటిట్యూడ్ ఎలా ఉండాలంటారు? ఒక మాటలో, సింపుల్ వర్డ్. ఈ అత్తగారికి సౌండ్ లేదు, రమ్యకృష్ణ గారి దగ్గర నుంచి పాఠాలు నేర్చుకుంటారు. నువ్వు ఇలా వచ్చే చెప్తా, ఒక పవర్ఫుల్ క్యాండిడేట్ ని అల్లుడు గారు, మారుతి గారు, అందుకోసం అత్తగారు ఏమీ మాట్లాడట్లేదు. ఇక్కడ మీసాలు దువ్వుకుంటున్న ఒక కొత్త అందగాడు కనిపించాడు చూడనన్నా. యాక్చువల్లీ నేను చూసినప్పుడు సార్ ని మీసాలు చాలా కలర్ఫుల్ గా అండ్ వెరీ బ్లాకిష్ గా మా సార్ చాలా హ్యాండ్సమ్ ఉన్నారు అనుకున్నాను. సో ఇంతకి మా ఝాన్సీ యొక్క క్వశ్చన్ ఏంటో సార్ కి? ఏంటో అసలు, ఒక మీరు ఈ చిత్రంలో పాత్ర పోషిస్తున్నట్టున్నారు, ఈ చిత్రంలో మీ పాత్ర అండ్ అత్తకి అల్లుడు పోటీగా ధీటుగా ఉన్నాడా లేదా చెప్పండి. అమ్మా, ఈ సినిమాలో నేను, అందరికీ నమస్కారం అమ్మా, ఈ సినిమాలో నేను అత్తగారు అల్లుడిని దగ్గర నుంచి చూసే ఒక నారదముని లాంటి పాత్ర ఇచ్చారు నాకు మారుతి గారు. దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తాను, అల్లుడు చాలా మంచివాడమ్మా. అత్తగారి గురించి అంటే రాజుగారి చిన్న భార్య మంచిదంటే అర్థం ఏంటండి? సత్యసాయి శ్రీనివాస్ గారు కాదమ్మా, ఈగో లేని క్యారెక్టర్ మా అల్లుడు గారిది. ఈగో లేని వాళ్ళు ఎప్పుడు గౌరవించబడతారు అంతే.
ఏం చేయలేము. వండర్ఫుల్ వండర్ఫుల్, థ్యాంక్ యూ అండి. మా నరేష్ గారు ఉన్నారు, శైలజ రెడ్డి గారి హస్బెండ్ గారు ఉన్నారు ఇక్కడ. వద్దా అమ్మ, అన్ని అప్పుడే రుచిబింజ్ చేస్తే చివరికి ఆయన మాట్లాడడానికి ఏముండదు. అసలే హెన్పెక్ట్ హస్బెండ్, అసలే సినిమాలో మాటలు ఉండవు. ఒకసారి ఇవ్వరా, సినిమాలో మాత్రమే హెన్పెక్ట్ హస్బెండ్, రియాలిటీలో కాదు. ఓకే, వి టేక్ దాట్. So we welcome beautiful and gorgeous Anu Emmanuel once again into this wonderful gallery. Yendi ammai vachindi oka 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 kala chesindi edi meerandaru oka oa eskondi. So Anu Emmanuel garu oka hi eskunnaru meekosam. Hello andi, welcome once again. Oka pan cheddam. Thank you so much Kavya for that wonderful interaction from the ground. Mari ippudu em cheddam ante oka atithini vedika pai ka aahvaninchukundam. అద్భుతమైనటువంటి పాట ఇప్పటికే మీ అందరి నోట వినిపిస్తున్నటువంటి పాటని లాంచ్ చేసుకుందాం. లెట్ మీ వెల్కమ్ అ వండర్ఫుల్ ప్రొడ్యూసర్ మైత్రి మూవీ మేకర్స్ రవి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. వారికి బొకే ఇవ్వడానికి శ్రీ పీడివి ప్రసాద్ గారిని ఆన్ బిహాఫ్ ఆఫ్ సితారా ఎంటర్టైన్మెంట్స్ మా నిర్మాత పీడివి ప్రసాద్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. లెట్ మీ వెల్కమ్ ఆ రవి గారు ఆన్ టు ద స్టేజ్. హలో సార్, వెల్కమ్ సార్. Now two wonderful producers on stage. Abhiruchi unna iddaru nirmatalu vedikapai unnaru. Prasad garu swagatham palikestunnaru. Naga Chaitanyato Sabyasachi cinemani andistunnatuvanti nirmata Shailaja Reddy alludu ni andistunnatuvanti nirmatala kalayika vedikapai andanga undi. Wonderful andi. Sir, meeru vacharu kabatti vinayakudini icham meeku. Meeku swagatham palukutu pandaki swagatham. Anu baby vacharu kabatti మా అల్లుడి గారు కూడా కూర్చున్నారు కాబట్టి అను బేబీ సాంగ్ ని లాంచ్ చేయండి సార్. అను బేబీ సాంగ్ లాంచ్. అను బేబీ సరే ఆగవే అణు బాంబులా అలా చూడకే మేరే జాను మేరే సోనియే విసుకొచ్చిన మేరీ కోమలా అలా మండకే ఆ మహిషాసుర మద్ది నేను వా అపర కాళిలా నువ్వు మారక నా పాలి మహంకాళి శాంతి శాంతిలో ఆ మహిషాసుర మద్ది నేను వా అపర కాళిలా నువ్వు